காங்கிரஸ் எம்எல்ஏ அபில மொதல் ஜாபிதா మొదటి జాబితా రానే వచ్చింది మొదటి జాబితా సంబంధించి ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇదే మొదటి జాబితా ఈ మొదటి జాబితా సంబంధించినటువంటి అంశమే దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే తీవ్ర ప్రయత్ ప్రయత్నం చేసిన నేపథ్యం ఉంది ఎవరు ఏదైతే స్కానింగ్ కమిటీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది గెలుపు గుర్రాల కోసం టికెట్ ఆశిస్తున్న వాళ్ళ కోసమే మేము మొదటిగా ఫస్ట్ లిస్ట్ రెడీ చేయడం జరిగింది ఆ ఫస్ట్ లిస్ట్కి సంబంధించి చాలామంది దీన్ని స్కానింగ్ కమిటీ నిర్దేశించిన తర్వాతనే ఎవరికైతే ప్రజల్లో పేరు ఉంటుందో ఎవరైతే ప్రజలకు సొచ్చుకొని పోయే విధంగా ఉన్నారు ఎవరికైతే ప్రజల్లో మంచి ఎమ్మెల్యే వస్తే ఈ అబ్బాయి వస్తే ఎమ్మెల్యే అభ్యర్థి వస్తే మంచి జరుగుతున్నటువంటి అంశంలో అంశాలని ఆ స్కానింగ్ కమిటీ కూడా చెప్పడం జరిగింది దానికి రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గాంధీ ఆయన కూడా ఎప్పడం జరిగింది ఎవరైతే గెలిచే వాళ్ళకి మాత్రం టికెట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా తెలంగాణ ఎన్నికల రాజకీయం ఏటెక్కుతుంది ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ప్రధాన పార్టీల ఎన్నికల సమయానికి సై అంటున్నాయి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో ముందుంది బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుంది కాంగ్రెస్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల ఎంపికపైన కుస్తీ పడుతుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్లో దాదాపు అరవై రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయినట్లు సమాచారం ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉందో అరవై రెండు మందికి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లిస్ట్ రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ లిస్టుకి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఎక్కడి నుంచి ఎవరు ఉన్నారు అన్నటువంటి ను కూడా జయమించిన పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది దశకు కసరత్తు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కీలక దశకు చేరుకుంది పార్టీ ముఖ్య నాయకులు ఈ నెల పదిహేను నుంచి బస్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఈ యాత్ర తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అరవై రెండు నియోజకవర్గంలో ఏకాభ్రయానికి వచ్చినట్లు సమాచారం మిగిలిన వాటిలో రెండు మూడు పేర్లను ఎంపిక చేసింది అయితే వీటిలో ఇరవై ఐదు పైగా సీట్లలో ఎంపికపై అభ్యంతరాలు రావడంతో ఆయా నియోజకవర్గంలో ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు పార్టీ విభాగకర్త సునీల్ కొనుగోలు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చెప్పున మూడు సంస్థలు ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నాయి బీసీలకు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు సీట్ల వరకు కేటాయించాలని సూ సూత్రపంగా నిర్వహించింది ఖరనైన జాబితాలో ఇప్పటివారు ఖరైనట్టుగా తెలిసిన జాబితాలో మొదటిగా కొడంగల్ రేవంత్ రెడ్డి మధుర భట్టి విక్రమార్కు హజురునగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ కొమ్మటి వెంకరెడ్డి మంతాని శ్రీధర్బాబు సంగారెడ్డి జంగారెడ్డి భద్రాచలం పొందం వీరయ్య ములుగు ధనసరి సీతక్క జగిత్యాల జీవన్ రెడ్డి కొత్తగూడెం పొంగుల శ్రీనివాసరెడ్డి పాలేరు తుమ్మల నాగేశ్వరరావు నాగార్జున సాగర్ జానారెడ్డి పద్మావతి రెడ్డి నాగిరేగల్ వేముల వీరేశం భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ వర్ధనపేట కేఆర్ నాగరాజ్ పాలకుర్తి రెడ్డి నరసింపేట దొంతి మాధవరెడ్డి మంచిర్యాల కొకిర ప్రేమసాగర్ రావు ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి ఆసిఫాబాద్ నాయక్ చెన్నూరు నల్లెల ఓదెల్ మూతోలు డాక్టర్ కిరణ్ కుమార్ సిర్పూర్ రవి శ్రీనివాస్ నిర్మల్ కూచాడి శ్రీనివాసరావు బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ వెములవాడ ఆది శ్రీనివాస్ కోరుడ్ల జువ్వాడి నరసింహరావు ఉన్నట్టు సమాచారం మారుతున్న లెక్కలు వీరితో పాటుగా సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి మానకొండరు కవ్వంపల్లి సత్యనారాయణ పెద్దపల్లి విజయరామారావు కామారెడ్డి షబీరాలి బాల్కొండ సునీల్ రెడ్డి నిజంబ ధర్మ అర్బన్ ధర్మపురి సంజయ్ బోధన్ రెడ్డి ఎల్లారెడ్డి మధుమోహన్ రావు బాన్స్వాడ సుభాష్ రెడ్డి ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జైరాబాద్ ఎం చంద్రశేఖర్ అందోల్ దామోదర్ రాయనరసిమ మెదక్ మైనపల్లి రోహిత్ రావు గజ్వల్ నర్సారెడ్డి నర్సిరెడ్డి తాండూరు కించనగిరి లక్ష్మారెడ్డి పరిగి రామ్మోన్ రెడ్డి వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ షేర్లింగ్ కంపెనీ ఎం రఘనందన్ యాదవ్ ఉన్నటువంటి నేపథ్యంలో అరవై రెండు మందికి సంబంధించినటువంటి మొదటి జాబితా కూడా విడుదలైంది ఏ నియోజకవర్గాల్లో ఎవరికి పట్టుంది ఏ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ స్కారింగ్ కమిటీ పూర్తిగా వాళ్ళను అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు గెలుపు గుర్రాలుగా పరిగణించి అరవై రెండు మందిని అయితే ఫస్ట్ లిస్ట్ అయితే రెడీ చేయడం జరిగింది ఎవరైతే వాళ్ళ మీద ఇంకా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళకు పోటీగా కానీ వాళ్ళ మీద పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళను వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అభ్యర్థుల స్కానింగ్ కమిటీ పూర్తిగా నిర్దేశించడం జరిగింది అరవై రెండు మంది తొలి జాబితాను అయితే విడుదల సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే బస్సు యాత్ర జరిగిన నేపథ్యంలో బస్ యాత్ర అనంతరము ఈ లిస్టు కూడా విడుదల సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉన్నటు సమాచారం బట్టి మనం రాయడం జరిగింది ఈ సమాచారంలో భాగంగా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి అయితే ఇదే తరహాలు ఉంటే స్వల్ప మార్పులు ఉంటే ఉండొచ్చు కానీ పక్కగా అయితే ఇదే సీట్లు అయితే అరవై రెండు మంది సీట్లు అయితే ఈ ఖరార అనేట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదేశాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం